ప్రేక్షకులందరికీ దేవీ నవరాత్రి పండుగ శుభాకాంక్షలు. పాపులను సంహరించే మహేశ్వరి, నిత్య ఆనందాన్ని అందించే నిత్యానందేశ్వరి, కాశీ వీధుల్లో సంచరించే కాశీ పురంధరేశ్వరి, ఆ పరమశివుడికి భిక్షం వేసిన మాత అన్నపూర్ణేశ్వరి. ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారంతో అమ్మవారు మనందరికీ దర్శనమివ్వబోతున్నారు. ఒక్కసారి అమ్మని అలా మనసులో తలుచుకొని మన అమ్మ చేతి వంటని స్టార్ట్ చేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో దేవీ నవరాత్రి పండుగ స్పెషల్గా మన ముందుకి ఒక మంచి ప్రసాదాన్ని తీసుకురాబోతున్నారు మన ఎక్స్పర్ట్ కౌశల్య గారు. హాయ్ కౌశల్య గారు. హాయ్ ప్రవీణ్ గారు. నమస్కారం. నమస్కారం. అమ్మవారి యొక్క అన్నపూర్ణేశ్వరి కళ అంతా మీలోనే ఉంది. ఎంత చక్కగా మెరిసిపోతున్నారో చెప్పలేము. నున్నగా, అందంగా, చక్కగా కళకళలాడుతూ అమ్మవారి కళ మీలోనే ఉంది. వాళ్ళ థ్యాంక్ యూ సో మచ్ కౌశల్య గారు. మీరు అలా అంటుంటే నాకు చాలా వినటానికి 1000 ఏనుగుల బలం వస్తుందంటారా, అలా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైనా సరే మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి, లేదా మనతో ఉన్నవాళ్ళు మనం మోటివేట్ చేస్తే మనకు అది చాలా బలం అంట. సో ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ని మీరు అలా అప్పుడప్పుడు మోటివేట్ చేస్తుండే, మా ఎక్స్పర్ట్లు నన్ను అప్పుడప్పుడు అలా పొగుడుతూ ఉంటారు అనమాట. తొందరగా వంట చేసేస్తాము, తొందరగా పనులు అయిపోతే పండుగ పూట ఆలసి ఉండకూడదు అని నన్ను బాగా పొగిడారు. అదే అర్థం లేదు. మా ప్రేమిణి గారు ఎప్పుడు చిలకల అందంగా ఉంటారు. థ్యాంక్ యూ. మరి ఇవాళ పండగ పూట అన్నపూర్ణేశ్వరి మాత అలంకారం కాబట్టి ఏం వంట చేస్తున్నారు మా అందరి కోసం? అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు. కదంబ వనవాసిని, అందుకనే కదంబం చేస్తున్నాం ఇవాళ. సూపర్. అమ్మవారికి ఇష్టమైన కదంబాన్ని చేయబోతున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూద్దాం. కదంబం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి బియ్యం, నెయ్యి, సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, హోల్ గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, పచ్చి బఠానీలు, కొబ్బరి పాలు, డ్రై ఫ్రూట్, కొబ్బరి తురుము, నూనె, అల్లం పచ్చిమిర్చి పేస్ట్. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి కౌశల్య గారు, స్టార్ట్ చేద్దామా? కడాయి పెట్టేసేయండి. ఓకే. నెయ్యి వేసుకోండి. ముందుగా నెయ్యి చూడండి. అల్లం వెల్లుల్లిపాయ లేకుండా కూడా మనం ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. మనం ప్రతి దాంట్లో అల్లం వెల్లుల్లిపాయలు వేసుకుంటాం. ఇప్పుడు ఏమీ లేకుండా నెయ్యితోటి కాజు పోపు పెట్టండి. సో ఆ మసాలా దినుసులు కూడా తినని వాళ్ళు అవి వేసుకోకుండా ఉండొచ్చు కదా. నిష్ఠానేమో ఉండేవాళ్ళు ఇలాగ తయారు చేసుకోవచ్చు. సో ముందుగా కొంచెం కిస్మిస్లు, జీడిపప్పు వేసి తాలింపులాగా పెట్టుకున్నాం. దానిలోనే బిర్యానీ ఆకు, అలానే హోల్ గరం మసాలా దులుసులు. ఇవి వేగిపోగానే కొంచెం ఇలాంటి పదార్థాలు చేసేటప్పుడు అన్నం కూరలు కలిపి చేసేస్తూ ఉంటాం. కదంబం అంటేను అలా అన్ని కూరలు కలిపేసేసి వంట చేసేసి ఒకసారి అమ్మవారికి నైవేద్యం పెట్టాం. కొంచెం పచ్చిమిర్చి వేదిన అలాగా కొంచెం క్యాలీఫ్లవర్, క్యారెట్, పచ్చి బఠానీలు నాన పెట్టారు అంతేనా, ఉడికించక్కర్లేదా? ఫ్రోజన్ బఠానీ, ఫ్రోజన్ చేసుకున్నాను. బీన్స్ చేసినాను, నెయ్యి వేసాం కదా, కొంచెం నూనె కూడా వేసాను. పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్, కొబ్బరి పాలతో ఉడికించి కొబ్బరి కూర వేసుకుంటాం. మనం మామూలుగా కాలీఫ్లవరు, బీన్స్, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు ఇవన్నీ వేసాము. అలానే నెయ్యిలో కొంచెం జీడిపప్పు, కిస్మిస్ వేగిన వెంటనే గౌల్ గరం మసాలా వేసాము. ఇప్పుడు పచ్చి కొబ్బరి, తర్వాత కొబ్బరి పాలు, కొబ్బరి పాలు ఒక 1 మినిట్ మూత పెట్టేసేయండి, మగ్గిపోతాయి. అప్పుడు అన్నం వేసేయడం అంతే. అన్నపూర్ణాదేవి అనగానే మనకేంటంటే కాశీ అన్నపూర్ణ, మనకి అన్ని రకాల గుళ్ళు గోపురాలు మనకు గుర్తొస్తుంటాయి. అన్నపూర్ణ అనగానే ఏంటంటే
ఎవరైతే కడుపు నిండా అన్నం పెడతారో వాళ్ళందరినీ మన అన్నపూర్ణ అంటాం. అయితే నవరాత్రిలో ఏంటంటే మనం ఎంతమందికి మనం పెట్టగలుగుతాము, దానం కన్నా అన్నిటి అన్ని దానాల కన్నా అన్నదానం ముఖ్యం. అవును, అలాగా ఈ పండగ రోజుల్లో మాత్రం చక్కగా పిలిచి ముత్తైదులకి భోజనాలు పెట్టి వాళ్ళకి ఓపికంటే బట్టలు పెట్టి వాళ్ళని సత్కరిస్తే చాలా మంచిది అని చెప్తారు. అదనమాట. తర్వాత అన్నపూర్ణ అష్టకం చదువుతారు, అన్న దేవి నవరాత్రిలో కట్మాలు చేస్తారు, మహిషాసుర మర్దిని స్తోత్రం చదువుతారు, అన్ని రకాలైనటువంటి రోజుకో రకం స్తోత్రం చదువుతారు అన్నమాట. చిన్నప్పటి నుంచి పిల్లలకి భోజనం చేసేటప్పుడు దేవుణ్ణి తలుచుకోవాలి, దండం పెట్టుకోవాలి అనేది నేర్పించారనుకోండి, తప్పకుండా అన్నం దగ్గర కూర్చుంటే అన్నం పరబ్రహ్మ అని చెప్పి అనుకుని దండం పెట్టుకొని అన్నం తింటారు. అలాగా నవరాత్రిలో ప్రసాదం తినేటప్పుడు తప్పకుండా మనం ప్రార్థించుకుంటాం. చెప్తే చాలు కదా, చాలు. ప్రవీణి గారు కూరగాయలన్నీ చక్కగా ఉడికిపోయి కాబట్టి ఉడికించిన అన్నం వేసేస్తాను. ఓకే, వేసే. ఇంట్లో కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా, బాగా కలిపేసామా అన్నం వేసిన తర్వాత అన్నీ మనకి కొబ్బరిపాలలో ఉడికిన కూరగాయ ముక్కలు అన్నీ అన్నం బాగా కలిసేలాగా కలిపేసాము. సో ఇంక చాలా కౌశల్య గారు చాలండి, సమాపేనా. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరి. మాత అన్నపూర్ణ, ఇవాళ మేము చేసినటువంటి కందంపని స్వీకరించి ప్రసాదాన్ని తీసుకొని ఆనందంగా మా అందరినీ ఆరోగ్యంగా ఉండేటట్టు దీవించుతండి. కదమ ఎలా ఉందో నేను రుచి చూసి చెప్తాను ఇప్పుడు మీకు. వేడివేడిగా ఉంది, సాత్విక ఆహారం. ప్రవీణ గారు, కొబ్బరి పాలు ఫ్లేవర్ చాలా చాలా బాగుంది కూరగాయ ముక్కలతో. కొబ్బరి అన్నం తింటాం కదా, దాన్ని ఇంకొంచెం బాగా ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది కదమ్మ. థ్యాంక్ యూ. చక్కగా అంటే కేరళ టేస్ట్, కొబ్బరి ఎక్కువగా ఉన్నది కాబట్టి మీకు ఆ టేస్ట్ వచ్చింది. ఆ ఫ్లేవరే ఎలా ఉంది, నేను తినబోతూ ముందే అనుకున్నాను అబ్బాయి ఇదేదో కేరళ ఐటెంలో ఉంది అని. చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ కౌశల్య గారు. కదంబం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి బియ్యం, నెయ్యి, సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, హోల్ గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, పచ్చి బఠానీలు, కొబ్బరి పాలు, డ్రై ఫ్రూట్, కొబ్బరి తురుము, నూనె, అల్లం పచ్చిమిర్చి పేస్ట్. కదంబం తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి హోల్ గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి బఠానీలు, క్యాలీఫ్లవర్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు వేసి కొద్దిగా నూనె కూడా వేసి తర్వాత దానిలో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి కొద్దిసేపు వేగిన వెంటనే పచ్చి కొబ్బరి తురుము వేసి కొబ్బరి పాలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కూరగాయ ముక్కలు అన్నింటినీ బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించిన బాస్మతి బియ్యం కూడా అందులో వేసుకొని బాగా కలుపుకొని కొత్తిమీర, పుదీనా, ఉప్పు వేసిన తర్వాత కదమ అంతా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సరింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన కదంబం రెడీ. సో చూసారు కదా, ఈరోజు మనం అమ్మ చేతి వంటలో తయారు చేసిన కదంబం చాలా చాలా రుచికరంగా ఉంది. అందరు తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.